చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇవాళ మండల స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు. మండల స్థాయి ప్రదర్శనలకు 60 ప్రదర్శనలు రాగా పలువురుని విజేతలుగా ప్రకటించారు నిపుణులు. జిల్లా స్థాయి ప్రదర్శనకు మొదటి బహుమతిగా మున్సిపల్ హై స్కూల్కు చెందిన కొత్త ఇండ్లు ఏ హారిక, సెకండ్ ప్రైజ్ విన్నర్గా ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి నాగసాయిరెడ్డి, తృతీయ బహుమతి విజేతగా హై స్కూల్ విద్యార్థిని బి తరుణ్ నాయకులను జిల్లా స్థాయి సైన్స్ విజ్ఞాన ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ ప్రదర్శనల వలన విద్యార్థుల్లో వైజ్ఞానిక విషయాలపై ఆసక్తి నెలకొని రాబోయే కాలంలో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని కొనియాడారు. మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ ఈరోజు బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. మన మండలానికి సంబంధించిన 17 ఉన్నత పాఠశాల నుంచి ప్రతి ఒక్క పాఠశాల నుంచి 3 ఎగ్జిబిట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. వీటిలో అత్యుత్తమమైనవి 3 ఎగ్జిబిట్స్ని ఎంపిక చేసి 22వ తేదీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ చిత్తూరులో జరిగేటువంటి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ వ్యాపారం జరుగుతుంది. ఉదయం నుంచి జరిగినటువంటి ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళని ప్రోత్సహించినటువంటి మా ఎంఈఓ టూ సార్ గారికి, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ ఈరోజు బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు.